హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణ చైనా సముద్ర జలాల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి డ్రాగన్ చేయని ప్రయత్నం లేదు చైనా ప్రయత్నాలు అమెరికా భారత్లు సంయుక్తంగా నిలువరిస్తున్నాయి తమ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా చొరబడిన అమెరికా యుద్ధ నౌకను కొట్టామని చైనా ప్రకటించింది దక్షిణ చైనా సముద్రంలోని పరాసల్ దీవుల వద్దకు అనుమతి లేకుండా యుఎస్ఎస్ బెన్ఫోల్డ్ నౌక ప్రవేశించిందని సోమవారం తెలిపింది ఇది ప్రాంతీయ అస్థిరతను దెబ్బతీయడమేనని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది ఇటువంటి చర్యలను తక్షణమే మానుకోవాలంటూ అమెరికాను చైనా హెచ్చరించింది చైనా ప్రకటనపై అమెరికా ధీటుగానే బదులిచ్చింది చైనా ప్రకటనపై అమెరికా ధీటుగానే బదులిచ్చింది అంతర్జాతీయ చట్టాల ప్రకారమే పారాసల్ దీవుల వద్ద బెన్ఫోల్డ్ తన స్వేచ్ఛను వినియోగించుకుందని అమెరికా నేవీ ఒక ప్రకటనలో వివరించింది దక్షిణ చైనా సముద్రం సమీపంలోని పలు దేశాలను చైనా ఇబ్బందులు గురిచేస్తుంది తాజా చర్యతో ఈ జలాలపై చైనా సొత్తు కాదని చూపించాం పారాసల్ దీవులు తమవేనంటూ వాదన చేస్తున్న చైనా అంతర్జాతీయ చట్టాన్ని మీరుతోంది సముద్రాలపై స్వేచ్ఛాయుత నౌకాయనం అన్ని దేశాల ప్రయోజనాలకు కీలకమని అమెరికా స్పష్టం చేసింది దక్షిణ చైనా సముద్ర ప్రాదేశిక జలాలపై చట్టబద్ధంగా తమకే హక్కు ఉందని చైనా చెప్పుకుంటోంది పరాసెల్ దీవుల చుట్టూ ఉన్న బేస్ లైన్లు అంతర్జాతీయ చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని అమెరికా నిరూపించింది యుఎస్ నేవీ తెలిపింది ఈ విధంగా తాజా పరిస్థితులపై అమెరికా రక్షణ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు మాట్లాడుతూ చైనా ప్రతి చర్యల వల్లే ఈ ఆపరేషన్ నిత్యకృత్యంగా మారిందని పెండగానికి ఆందోళన కలిగించే విషయం కాదని వ్యాఖ్యానించారు పేరు వెల్లడించడానికి నిరాకరించిన అధికారులు నిరంతరం ఆపరేషన్లో భాగమని తెలిపారు ఇదిలా ఉండగా దక్షిణ చైనా సముద్ర జలాలపై చైనాకు ఎటువంటి అధికారం లేదని రెండు వేల పదహారు జూలై పన్నెండున అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు చెప్పింది అయితే ఈ తీర్పును తాము అంగీకరించబోమని డ్రాగన్ స్పష్టం చేసింది పారాసల్ దీవులు తమమేనంటూ చైనా తైవాన్ వియత్నం వాదిస్తున్నాయి ఈ దీవులు గుండా ఏదైనా నౌక వెళ్లాలంటే తమ అనుమతి తప్పనిసరి అంటున్నాయి వనరులు సమృద్ధిగా ఉన్న ఈ ప్రాంతంలోని వందలా ద్వీపాల కోసం బ్రూనై చైనా మలేషియా ఫిలిపీన్స్ పోటీ పడుతున్నాయి చైనా చాలా ప్రాంతాల్లోని వనరులను దోచుకోవడానికి ప్రయత్నిస్తోంది స్కార్బరో షోల్లో సంప్రదాయ ఫిలిపీన్స్ హక్కుల్లో చైనా జోక్యం చేసుకుంది రీడ్ బ్యాంక్ సమీపంలో చమురు గ్యాస్ నిక్షేపాల అన్వేషణ ద్వారా ఆ దేశ సార్వభౌమ హక్కులను ఉల్లంఘించిందని అంతర్జాతీయ న్యాయస్థానం తన తీర్పులో వ్యాఖ్యానించింది చైనా చర్యలపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తీవ్రంగా మండిపడ్డారు జలమార్గాల స్వేచ్ఛగా ప్రయాణం అన్ని దేశాలకు శాశ్వతమైన ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు దక్షిణ చైనా సముద్రం జల మార్గంలో తప్ప మరెక్కడా నిబంధనలకు ముప్పు లేదు అని వ్యాఖ్యానించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి